ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలా కలుసుకోవడానికి దేవుడు మనందరికీ మరొక మంచి అవకాశాన్ని ఇచ్చారు. అందును బట్టి కూడా ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈరోజు దేవుని వాక్య భాగంగా ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం నుండి నేను చదువుతున్నాను. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. యెహోవా, ఆమోసు, నీకు కనపడుచున్నది ఏమని నన్ను అడుగుగా, నాకు మట్టపు గుండు కనపడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలీల మధ్య మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను, ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును, నేను ఖడ్గము చేత పట్టుకుని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం చేసే వాక్య భాగము దేవుని మట్టపు గుండు. దేవుని మట్టపు గుండు అనగా అర్థం ఏమిటంటే, ఒక తాపి మేస్త్రి గోడ కట్టేటప్పుడు తన చేతిలో ఒక గుండు లాంటిది ఉండి దానికి దారం ఒక పురుకోస కానీ లేకపోతే ములతాడు లాంటిది కానీ కట్టి ఉంటుంది. దానితో ఆ గోడ యొక్క నిదానాన్ని ఆయన కొలత వేస్తూ ఉంటాడు. మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే తాపి మేస్త్రులు దాన్ని వడంబరం అంటారు. ఆ వడంబరం అనే మాట బైబిల్ గ్రంథంలో మట్టపు గుండు అని మనకి కనిపిస్తూ ఉంది. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఈ మాటలు అర్థం చేసుకోండి. బాగుగా కట్టబడిన గోడ మీద ఆయన నిలబడి ఇశ్రాయేలు జాతి వారికి, ఇస్సాకు సంతతి వారికి ఆయన మట్టపు గుండు వేస్తాను, ఇక నేను వారిని దాటిపోను, నేను అనుకున్న తూకానికి వారు రాకపోతే నేను వారి మీదకి నా ఖడ్గమును పంపిస్తానని ప్రభు మాట్లాడారు. నిజంగా బాగుగా కట్టబడిన గోడ అంటే అర్థమేమిటి? ఆ గోడ ఇశ్రాయేలు జాతిని చూపిస్తూ ఉంది. ప్రియులారా, ఈరోజు దేవుడు ఇశ్రాయేలు జాతికి చేసిన మేలు ఇక ఏ జనాంగానికి కూడా దేవుడు చేయలేదనే చెప్పాలి. వాళ్ళ కోసం దేవుడు అగ్నిస్తంభమై, వాళ్ళ కోసం దేవుడు మేఘస్తంభమై, వాళ్ళ కోసం దేవుడు ఆ అరణ్యంలో వెంబడించే బండయ్యై, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాణిగా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు వారి కొరకు చేసి వారికి పాలు తేనెలు ప్రవహించు అద్భుతమైనటువంటి దేశాన్ని దేవుడు వారికి స్వాచ్ఛంగా ఇచ్చాడు. ఇన్ని చేసి వారిని చక్కబరిస్తే వారు అన్య దేవత ఆరాధన, ఉన్నత స్థలాల మీద బలిపీఠాలు కట్టడం, దేవతాస్తంభాలు నిలబెట్టి వారు దేవునికి ఆయాసం పుట్టించిన వారుగా ఉన్నారు. నిజమే, ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచన చేస్తే ఈరోజు దేవుడు నశించిపోతున్న మనలను, పాపము చేత శాపము చేత పట్టబడి కొట్టుమిట్టాడుతున్న మనలను ఆయన పట్టుకుని, వెతికి పట్టుకుని మనందరికీ ఆయన మన పాప శాపం నుంచి విడుదల అనుగ్రహించి రక్షణ భాగ్యాన్ని దయచేసి పరలోక వారసత్వాన్ని మనకు అనుగ్రహించి ఇంత మంచి జీవితాన్ని మనకిస్తే, దేవుడు ఇంత బాగుగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని కడితే దేవునికి అసహ్యం పుట్టించేటువంటి వంకర్లు మన జీవితంలో కనబడతా ఉన్నాయి. దేవుడు కట్టి ఊరుకునేవాడు కాదు, ఆ కట్టబడింది ఎలా ఉందని తోక వేసుకునేవాడు కూడా అని తెలుసుకోవాలి మనం. చాలామంది అనుకుంటున్నారు, దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత క్షేమం కలిగినదని మైమరిచి జనులు నిర్మూలమైపోతున్నారని వాక్యంలో రాయబడినట్లుగా, దేవుడు అన్నీ ఇస్తే ప్రియులరా, దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తూ దేవునికి ఆయాసం పుట్టించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గమనించండి, బెల్సెసర్ అనేటువంటి రాజు దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ రాజుకి దేవుడు కష్టపడకుండా వారసత్వంగా రాజ్యాన్ని అనుగ్రహించాడు. తండ్రి రాజయ్యుండగా తండ్రి వారసత్వాన్ని బట్టి కుమారుడు రాజయ్యాడు.
రాజైన కాలంలోనే ఆయన తన అధిపతులందరికీ విందు చేయించి ఆ విందులో దేవుని పరిశుద్ధ స్థలములో ఉపయోగించేటువంటి బంగారు వెండి ఉపకరణాలను ఆ తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేమునకు వెళ్ళి యుద్ధం చేసి వాటిని తెచ్చి ఒక గదిలో దాచిపెడితే ఆయన కుమారుడైన బెల్షస్సర్ రాజు అయిన తర్వాత ఆ దేవునికి ఉపయోగించే ఉపకరణాలు తెమ్మని అందులో మత్తు పానీయాలు పోసుకుని వారందరూ ఆ విందులో దేవుని పాత్రలు ఉపయోగించారు. వెంటనే ఒక నరకబడిన చెయ్యి లాంటి ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాసింది, మెనే మెనే టేకే లొపార్సిన్ అని. అనగా దాని అర్థం ఏమిటంటే, నిన్ను నీ ప్రభుత్వాన్ని దేవుడు లెక్క తోచగా ఆ లెక్కలో నువ్వు తేలిపోయావు అని భావం. నిజమే ప్రియులారా, దేవుడు లెక్కలు వేసుకుంటాడు, దేవుడు లెక్క చూస్తాడు, దేవుడు తూకం వేస్తాడు. నీకు అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు తూకం వేస్తాడు, ఆ తూకానికి సరిలేకపోతే దేవుడు నీ విషయంలో ఆయన కోపగించుకునే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త, ఈరోజు చాలామంది దేవుడు నన్ను అడుగుతాడా, దేవుడు చూస్తున్నాడా, నేనేం చేసినా చెల్లిపోద్ది, నన్ను అడిగేది ఎవరు, నన్ను ప్రశ్నించేది ఎవరు అని ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉన్నారు. మెనే మెనే టేకే లొపార్సిన్ అనగా, నిన్ను నీ ప్రభుత్వాన్ని నేను లెక్కతోచగా నువ్వు తక్కువ వాడిగా కనిపించావు, అందుకని నీ రాజ్యం నీ యద్ద నుండి తీసివేయబడుతుంది అనగానే ఆ రాత్రి మాదీయులు పారసీకులు వచ్చి బెల్షస్సర్ని చంపి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే బెల్షస్సర్ అనే రాజు తన జీవితాన్ని కానివ్వండి, తనకు అప్పగించిన రాజ్యాన్ని కానివ్వండి, ఈ రెండు విషయాల్లో తేలిపోయిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నీకు అప్పగించిన జీవితం, నీకు అప్పగించిన అధికారం, నీకు అప్పగించిన కుటుంబం నువ్వు ఎలాగ నడిపిస్తున్నావు ఆలోచన చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని దేవుడు తోకమేస్తే దేవుని ఎదుట నీ కుటుంబం నమ్మకంగా ఉందా? నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు తోకమేస్తే నువ్వు దేవుని దగ్గర ఆ తోకానికి సరిపోయే నమ్మకస్తుడిగా ఉన్నావా? అదేవిధంగా నీకు అప్పగించిన అధికారాన్ని దేవుడు తోకమేస్తే ఆ తోకంలో నీ అధికారం నమ్మకంగా దేవుని ఎదుట నిలబడుతుందా? లంచాలు పుచ్చుకుంటూ, ఇతరులకు అన్యాయం చేస్తూ, దీనులను మోసగిస్తూ, ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆ జీతం కూడా సరిపోదన్నట్లుగా ఒకవేళ అక్రమాలకి పాల్పడితే దేవుడు తోకమేస్తాడు సుమా. నీ పనైనా వ్యాపారమైన ఉద్యోగమైనా నువ్వు చాలా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని దుర్వినియోగపరచుకోకూడదు. కాబట్టి దేవుని మట్టపు గుండు ఇశ్రాయేలు మీదకి వస్తుంది. ఆయన అంటున్నారు, ఇక నేను దాని దాటిపోను, నా ఖడ్గము దాని మీదకి నేను రప్పించబోతున్నాను అన్నారు. దేవుని ఉగ్రత వస్తే ఆ రాత్రి బెల్షస్సర్ రాజ్యం ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు. అలాంటి పరిస్థితులు మన జీవితంలోనికి రాకముందే దేవుని తోకానికి, వాక్యము ద్వారా సరవడానికి, దేవునికి ఆయాసం పుట్టించకుండా మన హృదయాలను పరిశీలన చేసుకుని, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే వాక్యము ద్వారా, సేవకుని ద్వారా నాకు బయలుపరిచయ్యా, నేను సరిచేసుకుంటాను అని నువ్వు చెప్పగలిగితే దేవుడు నిన్ను సరిచేస్తాడు. అప్పుడు ఆయన తోకానికి మనం రాగలుగుతాం. ఆయన మట్టపు గుండు, ఆయన తక్కెడ ఒకవేళ మన మీదకి వస్తే ఆ గీటుకు మనం సరిపోగలుగుతాం. అప్పుడు ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నా నిష్కలంకురాలు నా పావురము ఒకటే అన్నట్టు ఆయన కోరుకున్న నిష్కలంకత్వం, ఆయన కోరుకున్న పావురాలుగా మనం మార్పు చెందగలుగుతాం. కాబట్టి ఈ మాటలు అర్థం చేసుకుని దేవుని మట్టపు గుండు రాబోతుంది అనే భయంతో, ఆ మట్టపు గుండు వస్తే ఆ తోకానికి నేను సరిపోవాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు సాగాలని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎంతోమంది జీవితాలు దారం తెగిన గాలిపటంలాగా ఎగిరిపోతున్నప్పుడు అయ్యా మీరు పట్టుకుని ఆదరించి చేరదీసి నీ కృపా భాగ్యము చేత పాపక్షమాపణ దయచేసి రక్షణ భాగ్యమిచ్చి ఆ పరలోక రాజ్యానికి అప్పుదారులుగా చేస్తే ఈరోజు అన్నీ కలిగినటువంటి చాలామంది మేము ప్రభువా నీకు ఆయాసం పుట్టించే మార్గాల్లో వంకరితనపు నాయన తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం ప్రభువా. అయితే నువ్వు మట్టపు గుండు వేసి తోకం వేయిపోతున్నావని ప్రభువా, ఒకరోజు లెక్క అడుగుతావని ప్రభువా, తోకంలో మేము తేలిపోతే మా జీవితాన్ని ప్రభువా నీ ఉన్వేస్తావని
ప్రభువా మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం కాబట్టి అప్పటికప్పుడు వాక్యం అనే తోకములో మమ్మల్ని మేము సరిచేసుకుని వాక్యం అనే అర్థంలో మమ్మల్ని మేము సరిచూసుకుని ప్రభువా నీకు ఆయాసం పుట్టించే మార్గాలు విడిచిపెట్టి నీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతకడానికి మా అందరికీ కృప దయచేయమని విత్తబడిన మాటలు నీ బిడ్డలందరికీ మేలుకరంగా ఉంచమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రీ.